నెల పదహారో తేదీన బిఆర్ఎస్ నిర్వహించబోతున్న బహిరంగ సభను ఒక రకంగా బల ప్రదర్శనగానే అనుకుంటున్నారు ఎన్నికలకు ముందు పాలమూరులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ గట్టిగా అనుకుంటున్నారు ఈ సభ నిర్వహణను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే ఈ నెల పదిహేడవ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ బిజెపి నాయకత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపబోతున్నారు తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పక్కర్లేదు పై రెండు పార్టీలు ఎలాగూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారీ ఎత్తున బహిరంగ సభలు జరుగుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ డిసైడ్ చేశారు తక్కువలో తక్కువ లక్షన్నర మంది జనాలు హాజరవ్వాలని ఆదేశాలిచ్చారు జన సమీకరణకు ఎమ్మెల్యేలకు నేతలకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారట కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన పద్ధతిలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వబోతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల సాగునీటి తాగునీటి అవసరాలు తీరుతాయి కాంగ్రెస్ బీజేపీలు నిర్వహించబోయే బహిరంగ సభకు దీటుగా జన సమీకరణ జరగాల్సిందే అని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు విచిత్రం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తుంది అంటే ప్రభుత్వ ఖర్చులతోనే కేసీఆర్ షోకులు చేయబోతున్నట్లు అర్థమవుతుంది తొందరలో జరగబోయే పాలమూరు బహిరంగ సభకు సంబంధించిన మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు జన సమీకరణలకు సంబంధించి కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు ఈ విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ విధిగా భాగస్వామ్యులు అవ్వాల్సిందే అని కేటీఆర్ పదే పదే చెప్పారు జన సమీకరణల పైన ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ప్రతిష్ట ఆధారపడిందన్నది అందరికీ తెలిసిందే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ ప్రకటించిన ఎం అభ్యర్థులపై ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతుంది అలాగే మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది ఇలాంటి నేపథ్యంలో బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కేసీఆర్ పట్టుదల ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి